కిరణ్ ఎవడేవాడు? కిరాణా కొట్లో ఉంటాడు. మరైతే ఆ బైక్ మీద కుర్రాడు ఏమో మరి, పాపం పొద్దుటి నుంచి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. దేనికి? నా హృదయం కోసం. హృదయమా? అవును, నా హృదయం తనకిస్తే తనది నాకిస్తా అన్నాడు. ఏంటి వాడు నాకిచ్చేది? మీకు కాదు, నాకు. అదే నేను అడుగుతున్నాను, వాడు అడగటం ఏమిటి, నువ్వు ఇవ్వడం ఏమిటి? మరేం చేయను, నా హృదయం మీకు ఎలాగో పనికిరాదు, వేస్ట్ చేయడం ఎందుకని అతనికి ఇచ్చాను తప్ప. కొంచెం తప్పుకోండి. హాయ్ హాయ్. ఏమిటి ఏమిటి మీరు చేసిన పని? లేకపోతే నా ఎదురుగానే వాడికి హృదయం ఇచ్చి వాడి కిస్ ఇచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా సిగ్నల్స్ ఇస్తావా? ఓహో, సిగ్నల్స్ ఇచ్చి ఏం లాభం? మధ్యలో మీరు వచ్చి ట్రాఫిక్ జామ్ చేసేసరిగా. జామ్ కాదే, జామ్ జామ్ చేస్తాను. ఎందుకు? ఎందుకా? నా ఎదురుగానే వాళ్ళందరికీ లైన్ కొడుతున్నందుకు. మీ ఎదురుగా లైన్ కొట్టడం పొరపాటే, మీరు లోపలికి వెళ్ళండి. నోర్మై, పుచ్చు జోకులు వేసామంటే పచ్చడైపోతాం. కొడతారా? ఏ హక్కుతో కొడతారు? ఏ అధికారంతో కొడతారు? అధికారంతో కొట్టనే, చేత్తో కొడతాను. నన్ను కొట్టడానికి మీరెవరు? నేను ఎవర్నా? నేను మీరు నేను చెప్పండి. నేను ఆలీబాబా. అంతే కదా, నా మొగుడు కాదు కదా. కాకపోతే మాత్రం నిజంగా మీరు మగ పురుషుడే అయితే, మీకు పౌరుషమే ఉంటే నా మెళ్ళో 3 ముళ్ళు వేయండి. అప్పుడు మీ భార్యగా పని మనిషిగా మీ నీడలోనే పడుంటాను. నా నీడలో పడుంటానికి నేనేమన్నా నీకు గొడుగులా కనిపిస్తున్నానా? అయితే తాళి కట్టనంటారు. తాళి కడితే 7 ఏళ్ళు చస్తే కట్టను. పోనీ 7 ఏళ్ల తర్వాత కడతారా? అప్పుడు కట్టినా కూడా 7 ఏళ్లే అసలు కట్టను. అయితే నన్ను కిరణ్ దగ్గరకు వెళ్ళనివ్వండి. ఇంకొకసారి కిరణ్ అన్నావో. పోనీ సుధాకర్ దగ్గరకు వెళ్ళనివ్వండి. అంటే ఏంటే, ఓటర్స్ లిస్ట్ లాగా నీ దగ్గర పెద్ద లవర్స్ లిస్ట్ ఉందా? తెలియకుండా మాట్లాడకండి. ఇందాకటి నుంచి మీరు పోట్లాడుతుంటే ఆ శ్రీరామ్ పేరు చెప్పానా? శ్రీరామా? ఏంటండి బాబు, రైడింగ్ కేసా? అవును బాబు, రైడింగ్ కేసే. ఆవిడే నా మీద రైడింగ్ చేస్తోంది. దయచేసి మీరందరూ వెళ్తారా? చూసారా, మెళ్ళో తాళి కనబడకపోయేసరికి రైడింగ్ కేసుని ఎంత మచ్చ వేశారు. ఇప్పుడు కూడా మీకు తాళి కట్టాలనిపించడం లేదా? నన్ను మీ భార్యని చేసుకోవాలనిపించడం లేదా? అస్సలు లేదు.